ఐ ఫ్రెండ్స్ అవర్ ఈ వీళ్ళ వీడియోలో ఏం చేయబోతున్నాం మనకంటే టీఎస్ ఈసెక్ట్ టూ థౌసండ్ నైన్టీన్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది అఫీషియల్ వెబ్సైట్లో కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ సెట్స్ నోట్ చేసుకోండి సో ఏ ఇన్ఫర్మేషన్ అంటే కౌన్సిలింగ్కి సంబంధించి కావచ్చు స్లాట్ బుకింగ్ సంబంధించి ఏదైనా కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది టీఎస్ ఈసెక్ట్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ సో దీంట్లో మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అలాగే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ప్రయారిటీ ఆఫ్ ది క్యాప్ ఎన్సిసి ఇంకా సైట్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది సో మాక్సిమం అంటే పేమెంటు స్లాట్ బుకింగ్ ఇప్పుడు అవుతుంది కానీ అయితే చేయకండి సో రేపటి నుంచి స్లాట్ బుకింగ్ కానీ పేమెంట్ కానీ చేస్తే నేను ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు కనుక ఒకవేళ సర్వర్ కనుక ఫ్రీగా ఉంటే కనుక చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో దీంట్లో మనకి ఫస్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి లైన్ సెంటర్స్ వచ్చేసి మనకు దీంట్లో నియర్గా ట్వంటీ లైన్ సెంటర్స్ ఉన్నాయి మీరు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ కోడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ నేమ్ అడ్రస్ ఇవన్నీ చెక్ చేసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి మనం స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి సో ఇవాళ ట్వంటీ లైన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా సరే అంటే మీకు ఇక్కడ ప్రాసెస్ ఇచ్చారు అండ్ హోమ్లో సో ఏంలో ఏమని ఇచ్చారు అంటే ఇక్కడ ఫస్ట్ పేమెంట్ చేయాలి పేమెంట్ అయిపోయినాక స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అటెండ్ కావాలి తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషను తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రింట్ సేవల్ ఆప్షన్స్ ఇలా కొన్ని స్టెప్స్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం సో దీనికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ దాని పక్కన బిల్ ఐకన్ బెల్ బిల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లింక్ ఇచ్చాను లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టు పేటీఎం నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ మనీ అనేది చేయొచ్చు ఇక పాన్స్ అనేది డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వెళ్దాం సో పే ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టీఎస్ హాలిటికే నెంబర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ క్యాప్షికార్ నెంబర్ ఎంక్ సో ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎక్కడ ఉంటుందంటే దీంట్లోనే యాజ్ ప్రింటెడ్ ఆన్ టీఎస్ ఈసట్ హాల్ టికెట్ నెంబర్ అయి ఉంది సో దీంట్లో క్లిక్ చేస్తే ఇక్కడ మీ హాల్ టికెట్లో ఏ ప్లేస్లో ఉంటుందంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పేసి ఉంది దీన్ని మనం తీసుకొచ్చి దీంట్లో ఫామ్ ఫిల్ చేయాలి సో ఇది క్లిక్ చేసి పే ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయకుండా పేమెంట్కి వెళ్ళిపోతుంది ఇక పేమెంట్కి సంబంధించి కూడా బీసీ ఓసీ వాళ్ళు వచ్చేసి టువల్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలి సో ఇక్కడ పేమెంట్ కూడా ఏ పేమెంట్ అయినా సరే రేపు పొద్దున్న మీ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత అయినా సరే ట్యూషన్ ఫీజు ఎలాంటి పేమెంట్ పేమెంట్ అయినా కానీ మీకు సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ చేయండి అంతేగాని బయట ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళే యూజ్ చేయకండి ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయిపోయి ట్రాన్సాక్షన్ మళ్ళీ అమౌంట్ అని రిఫర్టన్ అవుతుంది దేనికి రిటర్న్ అవుతుందంటే మీరు దేని నుంచి అయితే పేమెంట్ చేస్తారో సో సేమ్ అకౌంట్కి మనకు అమౌంట్ రిటర్న్ అవుతుంది అది ట్యూషన్ ఫీజు కావచ్చు ఇంకే ఫీజు అయినా కావచ్చు కాబట్టి మీకు సంబంధించిన కార్డ్స్ మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ చెప్పేసి క్లిక్ చేయగానే మీకు సో బేసిక్ డాటా అక్కడ ఎస్ఎస్ హాలిటీకే నెంబరు అలానే ఐసీఆర్ ఫామ్ లాంటి రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పాలసీకి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తున్నాను సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ ఎంటర్ చేయండి క్యాండిడేట్ నేమ్ అలానే మీ ఫాదర్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి అండ్ మైనారిటీ అలాగే ఇక్కడ ఫీ రిమోర్సిబిలిటీ ఎస్ ఉందా నో ఉందా ఇవన్నీ కూడా కరెక్ట్ ఇన్ష్యూట్ చేసుకోండి సో ఇప్పుడు అంటే ఇప్పుడు దాంట్లో రాంగ్ ఉన్న మనం చేయడానికి ఏం లేదు కాబట్టి ఫస్ట్ అయితే స్లాడ్ బుకింగ్ చేసుకోండి స్లాడ్ బుకింగ్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేటప్పుడు ఇక్కడ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం వెరిఫికేషన్ సెంటర్లో రెక్టిఫై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ సరే వెరిఫై చేసుకోండి ఎన్సీసీ స్పోర్ట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఎంటర్ది మీ సేవ డీటెయిల్స్ అని చెప్పేసింది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ టూ థౌసండ్ నైన్టీన్ కు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన నెంబర్స్ ఉంటాయి మీ బార్ కోడ్ ఉంటుంది బార్ కోడ్ కింద నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ ఎంటర్ చేసేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐ ఎంటర్ చేసి ఇక్కడ ఐ డిక్లెర్డ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది సబ్మిట్ అని బటన్ క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే అది ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్ సో క్యాష్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫౌండర్ వచ్చినా నాట్ ఫోన్ వచ్చినా సో ఏది వచ్చినా కూడా ప్రాబ్లం లేదు మీరు హెల్ప్లైన్ సెంటర్లో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రిక్ఫై చేసుకునే అవకాశం ఉంది సో ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు హెల్ప్లైన్ సెంటర్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ వ్యాలిడ్ వచ్చిందంటే ఓకే ఒకవేళ నో డేటా ఫోన్ వచ్చినా కూడా మీరు డైరెక్ట్గా పేమెంట్ అనేది చేసేసేయండి సో పేమెంట్ చేయకపోతే పేమెంట్ గేట్ వల్లకి వెళ్ళిపోతుంది పేమెంట్ గేట్ వల్ల మీకు ఎంత అయితే టువల్ హండ్రెడ్ అయితే టువల్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం పేమెంట్ చేసేసింది పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ ఇస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది దాని తర్వాత అంటే ఫస్ట్ ఏమైపోయింది మనకి దీనికి సంబంధించినటువంటి పే ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటంటే స్లాట్ బుకింగ్ సో స్లాట్ బుకింగ్కి ఎలాగానే స్లాట్ బుకింగ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీ ఈసెట్ హాలిడే నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యాప్చికా ఎంటర్ చేసేయగానే సో షో అవైలబుల్ స్లాట్స్ అని చెప్పేసి ఉంటుంది అవైలబుల్ స్లాట్స్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కేటగిరీ వస్తుంది ఓసీ బీసీఎస్సీ ఎస్టీ ఒక ఫిజికల్ క్యాప్ ఎన్సీసీ కానీ వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి లైన్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాలేదు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనకు దీంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఎన్సీసీ కానీ క్యాప్ కానీ ఫిజికల్ హ్యాండ్కాప్ వాళ్ళకి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ సో వాళ్ళకు సెపరేట్గా ఉంటుంది సో ఇక మిగతా వాళ్ళు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుని లైన్ సెంటర్స్ క్లిక్ చేస్తే మీకు డేట్ వస్తుంది ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి డేట్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ ఇందాక ట్వంటీ లైన్ సెంటర్స్ అని చెప్పారు మీకు ఇక్కడ హోమ్లో ఏదైతే దగ్గరలో ఉందో వస్తే చెక్ చేసుకోండి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ వస్తాయి ఇక్కడ ఏవైతే సెంటర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం కనబడుతూ ఉంటాయి సో ఇవి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డేటు దానికి సంబంధించిన టైము ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు సో ఇలా స్లాట్ని బుక్ చేసుకొని ఆ స్లాట్కి బిఫోర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్వల్ ఓ క్లాక్కి బుక్ చేసుకున్నాను అనుకోండి లెవెన్ థర్టీకి మీరు హెల్ప్ లైన్ సెంటర్ ఉండడానికి ట్రై చేయండి సో ఇలా స్లాట్ అనేది బుక్ చేసుకొని దీని ఒక ప్రింట్ కూడా తీసుకొని ఒక ప్రింట్ వచ్చినా రాకపోయినా నో నో ప్రాబ్లం కొంతమందికి స్లాట్ బుక్ చేయడం తెలియకపోతే డైరెక్ట్గా కూడా మీరు వెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళొచ్చు బట్ అక్కడ రష్ ఉంటే కనుక మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందే మీరు స్లాట్ బుక్ చేసుకొని సో అండ్ సర్ డూ సో అండ్ సో టైంకి మీరు బుక్ చేసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉంటుంది సో అలాగే మరి వెరిఫికేషన్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి వెరిఫికేషన్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి అని ఇన్ఫర్మేషన్ కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఒకసారి మీరు చదవండి చదివినట్లయితే చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో వచ్చేసి షెడ్యూల్కి సంబంధించిన డేట్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే కూడా ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ వరకు కంప్లీట్ అయిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఆ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డేట్స్ ఉంటే ట్వంటీ ఫోర్ నుంచి వెళ్ళి ట్వంటీ సెవెన్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ సెవెన్ సో సీట్ అలాట్మెంట్ ట్వంటీ నైన్త్ రోజు జరుగుతుంది దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది క్వాలిఫైడ్ మైనారిటీ క్యాండిడేట్స్ ఇఫ్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద కౌన్సిల్ అవేవర్ ద క్యాండస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎవరైతే మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారో ఒకవేళ వాళ్ళు క్వాలిఫై కాలేదు అనుకోండి అంటే టీఎస్ ఈ సెట్లో క్వాలిఫై కాకపోయినా వాళ్ళు కూడా మనకి కౌన్సిలింగ్ అయితే అటెండ్ కావచ్చు బట్ వాళ్ళకి ఫ్రీ ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు సో చాలామంది ఏంటంటే మీకు హాస్టల్ ఫ్రీ ఇస్తాము కాలేజ్ ఫ్రీ ఇస్తామని చెప్పేసి చాలా మాటలు చెప్తారు అలాంటి నమ్మకండి ఒకవేళ మీకు హాస్టల్ కాలేజ్ ఫీజు టోటల్ ఫ్రీగా ఇచ్చిన తర్వాత అలాంటి కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది జీరో ఉంటుందని చెప్పేసి ఇన్స్ట్యూట్ చేసుకోండి సో ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి మైనార్టీ వాళ్ళకైతే నో ఫ్రీ ఎంబర్స్మెంట్ అనేది ఉంది వెరిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే వాల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ అని చెప్పేసి అంటే టూ సెట్స్ జిరాక్స్ కాపీ తీసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో దీంట్లో మెయిన్గా కిఎస్ఈ సెట్ ర్యాంక్ కార్డు కేఎస్ఈ సెట్ హాల్ టికెట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సి ఈక్వల్ అంటే మేమో డిప్లొమా ఆ డిగ్రీ మేమో రౌండ్ ఆఫ్ మార్క్స్ డిప్లొమా డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన మేము ఒకవేళ అంటే ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో కొంతమందికి ఇస్తాను ఇప్పుడు ఒరిజినల్స్ లేవు అని చెప్పేసి అంటే కనుక మీ దగ్గర ఎక్కడి అయితే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటే అక్కడి వరకు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళేసి రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఇప్పుడు లేవు సార్ అని చెప్పేసి అంటే వాళ్ళకి వాళ్ళు పెండింగ్ అని రాస్తారు దాంతో నష్టం ఏం లేదు సో మీ దగ్గర మాక్సిమం ఎక్కువ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే ఎక్కువ బెనిఫిట్ అనమాట మెయిన్గా వచ్చేసి స్టడీ సర్టిఫికెట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ కనుక లేకపోతే ఇబ్బంది అవుతుంది సిక్స్త్ క్లాస్ నుంచి డిప్లొమా వరకు అయితే డిప్లొమా అలాగే సిక్స్త్ క్లాస్ నుంచి ఒక డిగ్రీ అయితే డిగ్రీ అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆఫ్టర్ జనవరి టూ థౌసండ్ నైన్టీన్ ఉందా లేదా చెక్ చేసుకోండి అలా ఉంటేనే మీకు ఫ్రీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుంది ఒకవేళ లేదు అంటే కనుక ఫ్రీ రింబర్స్మెంట్ నువ్వు వస్తుంది తర్వాత స్కాలర్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు బీసీఎస్సీ ఇష్ట వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే లోకల్ అంటే ఇది లోకల్ నాన్ లోకల్ వచ్చేసి మీకు అవసరం ఏం లేదు ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది కాబట్టి సో ఎవరికైతే ఒక నాన్ లోకల్ నేను లోకల్ కేటగిరీ నేను అప్లై చేసుకున్న వాళ్ళకి రెసిడెంట్స్ సర్టిఫికెట్ సో దీనికి సంబంధించి చాలా డౌట్లు అడుగుతున్నారు ఎవరికైతే స్టడీ సర్టిఫికెట్స్ ఉంటే వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది పెద్ద మ్యాండేటరీం కాదు ఒక యాప్ అంటే ఆర్మీకి సంబంధించిన పిల్లలు కనుక ఉంటే సో వారికి సంబంధించిన సర్టిఫికెట్స్ వీళ్ళకి అంటే ఆర్మీకి సంబంధించి అండ్ ఫిజికల్ హ్యాండ్ కాపాడు ఎన్సీసీకి సంబంధించినటువంటి స్పెషల్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది అంటే మాసప్ ట్యాంక్లో జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది సో దాని ప్రకారంగా మీరు ఆ స్పెషల్ కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి వస్తుంది సో ఇలా దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియో ఒకటి ప్లాన్ చేద్దాం సో ఇప్పుడైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకొని స్లాట్ బుకింగ్లో మళ్ళీ చెప్తున్నా స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ అయితే కరెక్ట్ ఫిల్ చేయండి ఒకవేళ రాంగ్ డీటెయిల్స్ కనుక మీరు ఫిల్ చేస్తే అది స్కాలర్షిప్ కావచ్చు లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు ఎక్కడైనా ఏ స్టేజ్లో అయినా మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి మీకు ఇందాక చెప్పాను స్లా మనకి పేమెంటు బిఫోర్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది సో పేమెంటుకు బిఫోర్ ఒక ఇన్ఫర్మేషన్లో దాంట్లో ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో లోకల్ కేటగిరీ నాన్ లోకల్ కేటగిరీ ఇక్కడ మీకు వాళ్ళు రాంగ్ చూపించిన కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో నా క్యాష్ రాంగ్ వచ్చింది లేకపోతే నా కేటగిరీ రాంగ్ వచ్చింది లేకపోతే లోకల్ ఏరియా రాంగ్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళకి దానికి సంబంధించిన వర్జిన్ జనల్ డాక్యుమెంట్స్ వాళ్ళు చూపిస్తే వాళ్ళు రెక్టిఫై చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సార్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేశాను సార్ నేను కాస్ట్ సర్టిఫికేట్ కూడా రాంగ్ ఎంటర్ చేశాను అన్న కూడా హెల్ప్లైన్ సెంటర్లో రెక్టిఫై చేసుకోవచ్చు సో మాక్సిమం తప్పులు లేకుండా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి సో మెయిన్గా మనకి బేసిక్ డాటా అనేది చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసి సో స్లాట్ బుక్ చేసుకోండి సో స్లాట్ బుకింగ్ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్లైన్ సెంటర్నే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇది స్లాట్ బుకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలు ఏం చేద్దామంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పేసి నేను టీఎస్ పాలీసెట్ వాళ్ళు కూడా చేశాను ఆ వీడియో లాస్ట్లో వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి టీఎస్ పాలసీ సెట్ అయినా టీఎస్ ఈ సెట్ అయినా టీఎస్ సెట్ అయినా ఎంపీసీ బైపీసీ అందరూ కూడా సేమ్ ప్రాసెసే ఉంది సో ఇలాంటి న్యూస్ కోసం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ నేను మీ న్యూస్ ఎక్స్పెక్ట్ చేసింది కేవలం లైక్ లైక్ క్లిక్ చేయడం అందరూ ఎక్కువ డేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లింక్ ఇచ్చాను లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఫిఫ్టీ రూపీస్ మనీ అని ఎంచవచ్చు ఇది టీఎస్ ఈసెట్ స్లాట్ బుక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఫ్రెండ్స్ జై హింద్